నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను భవాని. ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో హింసాత్మక సంఘటనలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏకంగా బాధితులేమో కలెక్టర్ ఫిర్యాదు చేశారు. తమపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులు మాత్రం సదరు హింసాత్మక ఘటనపై దర్యాప్తు జరిపారు. ఇది పూర్తిగా రాజకీయ రహిత గొడవ అంటూ తేల్చేశారు. అంతేకాదు, హింసకు సంబంధించిన వార్తల్ని ప్రసారం చేసిన మీడియా మాధ్యమాలపై పోలీసులు మండిపడ్డారు. అసలు ఈ గొడవకు కారణం రాజకీయాలు కాదని, పాత కక్షలతోనే ఈ హింస జరిగిందన్నారు. అయితే తొలుత ఈ వార్తల్ని ప్రసారం చేసిన మీడియా ఛానళ్లకు నోటీసులు ఇచ్చారు. ఒక మాజీ ఎమ్మెల్యే పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ హింసాత్మక సంఘటనలపై విశాఖ సిపి రవిశంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పాత కక్షలకు రాజకీయాలు ఆపాదించారని అన్నారు. ఒక ఫ్యామిలీ వెళ్ళేసి పూల కుండలు కుండలీలు అన్నీ తీసుకువెళ్ళేసి ఒకడి మీద దాడి చేశారు. ఓకే, దాడి చేసిన తర్వాత వాళ్ళు భయపడి లోపల నుంచి వాళ్ళ కజిన్ బ్రదర్కి వెంటనే ఫోన్ చేశారు. ఆ కజిన్ బ్రదర్ వచ్చేసి ఆవేశంలో వీళ్ళని కొట్టారు. ఎవరిని, ఎవరైతే ఫస్ట్ అగ్రెసివ్గా మాట్లాడారో వాళ్ళ పూల కుండలు అన్ని తీసేసి వాళ్ళ ఇంట్లో దాడి చేస్తున్నారు. ఇదంతా వీడియోలో ఉందండి, మీరు అందరూ వీడియోలో చూస్తే వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. కావాలంటే వీడియో కూడా ప్లే చేసి చూపిస్తారు. సో ఈ విధంగా జరిగింది. కానీ దాంట్లో ఫస్ట్ ఒక వర్షన్ ఏం వచ్చింది, ఫస్ట్ ఒక వర్షన్ ఏం పెట్టారు, దట్ టీడీపీ ఒక పార్టీ ఇంకొక పార్టీకి ఓటేశారు అని చెప్పేసి బహిరంగంగా వీళ్ళు వచ్చి చెప్పారట. ఎవరైనా చెప్తారండి, మీరు వెళ్ళి చెప్పారా ఎవరికైనా, నా నేను ఫలానా పార్టీకి ఓటేసినానని చెప్పేసి ఆ విధంగా ఎవరో వెళ్ళి చెప్పారని చెప్పేసి ఇట్లా ఆరోపణ వచ్చింది. అర్థమవుతుందా, ఫలానా పార్టీకి ఓటేశారని చెప్పేసి అక్కడ కాలనీలో అందరికీ ఎవరో వెళ్ళి చెప్పారట. చెప్పిన దాని మీద అవతల పక్క ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని కొట్టారట. అది ఒకటి చెప్పారు, అది తప్పు అండి. ఇట్ హెస్ బీన్ ఇన్వెస్టిగేటెడ్. సెకండ్, నెక్స్ట్ డే మళ్ళీ ఏమన్నారు, అక్కడ ఏదో ప్లాక్ ఉందట, ఏమి ప్రైమ్ మినిస్టర్స్ ఆవాస్ యోజన పిఎంఏవై పాలి ఎప్పుడో ఇల్లు కట్టిన దానికి సంబంధించిన ఒక ఈ ఇది ప్లాక్ అంటారు కదా, ఆ ప్లాక్ అక్కడ ఎక్కడో పెట్టారట. ఇక్కడ ఎవడదో వాళ్ళ ఇంట్లో ఎక్కడో పెట్టి ఉన్నాడు. అది ఫలానా పార్టీకి సంబంధించింది, అది ఫలానా పార్టీకి సంబంధించింది, అది అక్కడే ఉంది 50 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉంది, అది ఫలానా పార్టీకి సంబంధించిందని చెప్పేసి అది ఉండకూడదు అని చెప్పేసి అది తీసేయండి అని చెప్పారట. తీయలేదని చెప్పేసి వచ్చి కొట్టారు. ఇదంతా అసలు అబద్ధం, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. వీ హ్యావ్ వెరిఫైడ్, మా వాళ్ళు డీసీపీ లెవెల్లో వెళ్ళి ఎంక్వైరీ చేశారు, చూశారు, ఇదంతా తప్పు అండి. దెర్ ఇస్ నో పొలిటికల్ కలర్ బిహైండ్ ఇట్, దట్ మీరు ఎక్స్కి ఓట్ చేశారు కాబట్టి వై వచ్చి మిమ్మల్ని కొట్టేయటము అని చెప్పడము, తర్వాత ఆ ఇల్లు బర్మా కాలనీలో ఎప్పుడో కట్టింది అక్కడ అది ఉందని చెప్పేసి ఇదంతా తప్పు అండి. డోంట్ గివ్ పొలిటికల్ కలర్ టు ఇట్, డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. రైట్, ఇక ఇప్పుడైతే మనం ఒక విజువల్ అండ్ బయట అయితే చూసాం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి దాడి జరిగిందో బాధిత కుటుంబం పైన, బాధితులైతే కూడా మరి వారిపై వైసీపీ కార్యకర్తలే దాడి చేశారు అంటూ కూడా మరి ఆరోపిస్తున్నారు. ఇక పోలీసుల దగ్గరికి వెళ్తే మాత్రం ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష మాత్రం కాదని, పాత కక్షల వల్లే ఈ విధంగా జరిగింది అంటూ కూడా మరి వారు వ్యవహరించిన తీరైతే కూడా మరి ఒక అనుమానం అయితే వ్యక్తంపరుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నాగమల్లేశ్వరి గారు. నమస్తే అండి నాగమల్లేశ్వరి గారు. నమస్తే అండి. నమస్తే అండి మల్లేశ్వరి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చూసుకోండి. ఓకే 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 నాగమల్లేశ్వరి గారు, ఇప్పుడు దాకా మీరు ఒక బయట కూడా చూసినట్టున్నారు, విజువల్ కూడా చూశారు, ఒక బాధిత కుటుంబం మీద అయితే దాడి జరిగింది. అయితే మరి ఆ దాడికి కారకులు ఎవరు అంటూ చెప్పడానికి వస్తే మాత్రం కూడా బాధిత కుటుంబం అయితే వైసీపీ కార్యకర్తలే మాపై దాడికి దిగారు, మమ్మల్ని ఈ విధంగా గాయపరిచారంటూ కూడా మరి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఇక పోలీసుల వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేస్తే మాత్రం దీనికి రాజకీయాలకి ఎటువంటి బంధం కూడా లేదు, అసలు ఎటువంటి రిలేషన్ కూడా లేదు, ఇది దానివల్ల జరిగింది కాదు, పాత కక్షల వల్లే ఈ దాడి జరిగింది, రాజకీయ పరంగా దీన్ని చూడొద్దు అని మరి వాళ్ళు అంటున్నారు, మరి మీరేమంటారు? ఇది నిజమేనండి, అంటే పోలీసులు దర్యాప్తులో ప్రతిదానికి ఒక కేసు కానీ వెళ్తే డెఫినెట్ గా దానికి దర్యాప్తు అనేది ఉంటుంది. అది క్లియర్ గా వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాతే ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిటీగా చెప్పారు.
అంటే ఈ ఒక్క విషయమనే కాదు, ఎలక్షన్ ముందు ఏం జరిగినా కూడా అది పర్సనల్ గా జరిగినటువంటి గొడవలు అనేది లోకల్ గా విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా క్లియర్ గా తెలుసు ఆ విషయం. అది వాళ్ళ పాత కక్షలతో జరిగినటువంటి ఒక సంఘటన. దానికి ఈ రాజకీయ రంగు అద్దేసి అదేదో వీళ్ళు ఫేవర్ చేసేసినట్టు వాళ్ళని తీసుకొని వచ్చేసి కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ లో మాట్లాడినంత మాత్రాన అది రాజకీయంగా పులుముకుంటారనంటే మాత్రం నేను అది అంగీకరించనండి. ఇది ఈ ఒక్కసారే కాదు, గతంలో కూడా చాలా సార్లు పర్సనల్ బ్రిడ్జెస్ ని కూడా యాడ్ చేసేసి అది పొలిటికల్ గా రుద్దేసి మా అసలు నార్మల్ ప్రజలు చిన్న ఇష్యూని కూడా అది పెద్ద ఇష్యూ చేసేయడం, వాళ్ళు నిజంగానే వాళ్ళకి న్యాయం జరుగుతుందో జరగదో పక్కన పెడితే ఈ డ్రామాలో పడిపోయి పాపం నార్మల్ ప్రజలు అల్లాడిపోతుంటారు. మధ్యలో వీళ్ళు వాళ్ళ అవసరం కోసం వాళ్ళని తీసుకొని వచ్చి ఒక రెండు రోజులు కూర్చోబెట్టారు, తర్వాత ఏం ఉండదండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చే మర్చిపోతారు, రేపు రిజల్ట్ వచ్చాక కూడా మర్చిపోతారు. వీళ్ళు వీళ్ళేం సపోర్ట్ చేసే వాళ్ళు ఏం కాదు. వాళ్ళ ఐడెంటిటీని బయట పెట్టుకోవడం కోసం లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నటువంటి ఇష్యూయే తప్ప చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ దర్యాప్తులో ఇది పర్సనల్ గ్రిడ్జ్ పాత గ్రిడ్జులు వాళ్ళకేవో ఉన్నటువంటి విషయం తప్ప ఇది రాజకీయంగా పులుమాల్సినటువంటి విషయం కాదని చాలా చాలా క్లియర్ గా చెప్పారు. దానికి ఎవరైతే పాజిటివ్ గా మాట్లాడి ముందుగానే తొందరగా పడిపోయి టీవీ ఛానల్స్ లో వేశారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం, అదే విధంగా ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నటువంటి విష్ణు కుమార్ రాజు గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు ఏమంటారు, బాధిత కుటుంబమే అబద్ధం చెప్తోంది అంటారా మరి ఘటన మీద? మేడం నిజంగానే వాళ్ళు ఒకవేళ జరిగిన వెంటనే ఉన్నట్లయితే జరిగిన రోజు వాళ్ళు చెప్పాలి కదా. వీడియోలు చూస్తే మీకే చాలా క్లారిటీగా అర్థమవుతుంది అది పక్ష అంటే పాత కక్షలతో వీళ్ళు గొడవలు ఆడుకున్నారా లేదా అని అనేది. వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చారు ఎలక్షన్ టైంలో, వీళ్ళకి వీళ్ళకి ఏదో గొడవ అంటే దానికి ప్రతిదీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇలా జరిగింది అలా జరిగింది అని వీళ్ళు రాజకీయంగా వెళ్ళిపోయి పట్టుకొని మేము మీకు సపోర్ట్ ఉంటాం మేము మీకు అందుకుంటాం మీరు మాట్లాడండి చెప్పండి అని చెప్పి ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళకి మాటలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్, మీరు కావాలంటే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడిన వీడియో కూడా చూడండి తెలుస్తుంది. వీళ్ళు ఏం చెప్తే పాపం వాళ్ళు అలా చెప్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు ఆల్రెడీ రాజకీయంగా అడ్డేశారు వీళ్ళు ఎటు చెప్పుకోలేక వాళ్ళు వాళ్ళు ఏం చెప్తుంటే అలా తల ఒకటి చెప్తున్నారు వాళ్ళు. ఏపీలో ఏపీలో ఎన్నికలకు సంబంధించి చాలా ఘటనలు జరిగాయి, అయితే వీటిలో కూడా మరి పోలీసుల ప్రమేయం ఉంది అంటూ అదేవిధంగా పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా చాలా సందర్భాలు కూడా వ్యక్తపడడం జరిగింది. అయితే ఇప్పుడు బాధిత కుటుంబం కూడా అదే అంటుంది, మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మేడం పోలీసులు ఎవరికి తొత్తులు కాదు, చట్టాలు ఎవరికి తొత్తులు కాదు. మీరు అనుకున్నట్లయితే ఇప్పుడు గతంలో గొడవలు జరుగుతున్నాయి, ఎవరి వైపు ఉన్నారు వాళ్ళు న్యాయం వైపు ఉంటారు, వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ ఉంటది. ప్రభుత్వంలో ఉన్నారు కదా అని మనం ఏం చెప్తే ఎస్పీలు సీఎలు వీళ్ళందరూ వింటారనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఎంక్వైరీ ఉంటుంది కదా ఒకటి, డెఫినెట్ గా వాళ్ళ ఎంక్వైరీలో ఏం తెలిస్తే అదే మాట్లాడతారు. అది వైఎస్ఆర్సీపీయా టీడీపీయా జనసేన అండ్ డిసైడ్ చేసే పరిస్థితి లేదు. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆ ఏరియాలోనే చాలా గొడవలు అవుతుంటాయి. బేసిక్ గా విశాఖపట్నంలో ఆ ఏరియాలో కొంచెం గొడవలు అవుతున్నటువంటిది వాస్తవం. అది పాత కక్షల వల్ల జరిగింది. ఎంక్వైరీ చేసే కదా చెప్పారు, ఎంక్వైరీ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి అంత ఓపెన్ గా చెప్పలేరు కదా. వీళ్ళకంత ధీమాగా నోటీస్ ఇచ్చారంటే అర్థం ఏంటండి? వీళ్ళు చేస్తుందే తప్పుడు పని. ఇప్పుడే కాదు వాళ్ళకి యాక్చువల్ గా ఈ కూటమికి ఉన్నటువంటి ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు మీడియాలోకి తీసుకొచ్చేది ఒకటి, వీళ్ళకి మీడియా బలం ఎక్కువ ఉంది కాబట్టి అత్యుత్సాహంతో ముందే వేసిస్తారు. జరుగుతుంది యాక్చువల్గా జరుగుతున్న సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది. వీళ్ళు అత్యుత్సాహంతో ఏమవుతుంది అని అంటే మన అంటే ప్రజల్ని ట్రాప్ లోకి ఇంకొక ట్రాప్ లోకి తీసుకెళ్ళడానికి మాత్రమే చేస్తారు తప్ప రియాలిటీ అనేది పోలీసుల చేతుల్లో ఉంటుందండి. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు అలాగా ఏదో అబద్ధాలు చెప్పేసి అంత ఓపెన్ గా సిపి వచ్చి చెప్పేదంత సిచ్యువేషన్ ఏముండదు. వాళ్ళు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్నది మాత్రం ఇచ్చారు. అంటే వీళ్ళకి అనుకూలంగా ఇస్తేనేమో పోలీసు వాళ్ళు బాగా మాట్లాడుతున్నట్టు, ఆఖరికి ఆ పోలీసులు కూడా అరే తొరే అని ప్రెస్ పెట్టి మాట్లాడుతున్నారు. ఏం విలువలు ఉంటాయండి వీళ్ళకి? అంటే మీకు ఊడిగం చేయాలా ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా? అది ఎంతవరకు కరెక్ట్? జనాలకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఎంక్వైరీ ఉంటుంది. మీరు అచ్చూశానికి వెళ్ళిపోయి మీడియాలో ఏదేదో కళ్ళ అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటి మేము తెలుసు, మేము లోకల్ గా ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఆ ఏరియాలో ఏం జరిగింది, అసలు ఎందుకు గొడవ అయింది అనేది వీడియోలు కూడా బయటకు వచ్చాయి కదా. సో ఇది అయితే మాత్రం చాలా చాలా తప్పండి. ప్రతిదాన్ని రాజకీయంగా అద్దితే వీళ్ళు బానే ఉంటారు రాజకీయ నాయకులు,
పోయి పోయి అమెరికా ప్రజలకి వాళ్ళ క్యాంప్ కూడా జరగకుండా పోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఇది రెండు రోజులే రిజల్ట్ ఇచ్చేదాకా, తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకున్న పాపాన్ని కూడా పోరు. అదేవిధంగా నాగమల్లేశ్వర్ గారు, ఏదైతే ఇప్పుడు ఈ కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ఇంకా ఎక్కువగా హింసలు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా మరి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కూటమి గెలుస్తుంది, వైసీపీ ఓడిపోతుంది అన్న అభిప్రాయం వల్లే కూడా భయం వైసీపీలో నెలకొని ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి దానికి మీ సమాధానం ఏంటి? కూటమి గెలుస్తుందని ఎవరైనా జాతకం చెప్తారా ఏంటి మేడం? ఆల్రెడీ ప్రజలు వేశారు, డెసిషన్ అయిపోయింది. అది కూటమా వైఎస్ఆర్ సిపి అనేది 4వ తారీఖున తెలుస్తుంది. వీళ్ళకి ముందుగానే వీళ్ళు గెలుస్తారు, వైఎస్ఆర్ సిపి వాళ్ళు దాడి చేస్తారని వీళ్ళకి ఎవరైనా జాతకం చెప్పారా ఏంటి? పోలింగ్ రోజు కూడా దాడులు జరిగాయి. ఆ దాడులకు కూడా వైసీపీ వాళ్ళే కారకులు అంటూ కూడా మనకి వాళ్ళు చెప్పడం జరిగింది. దాడులకు పాల్పడ్డారు కాబట్టే తిరిగి ఇప్పుడు టీడీపీ కానివ్వండి, జనసేన వాళ్ళు కానివ్వండి, వైసీపీ రెచ్చగొట్టడం వల్లే మేము దాడులకు పాల్పడ్డాం తప్ప మా ప్రమేయం ఏమి లేదంటూ కూడా చెప్పడం జరిగింది. మరి దీని ప్రమేయం ఎందుకుండదు మేడం? వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉన్నాయి. ఎవరెవరిని కొట్టారు, ఎవరిని ఎవరు రెచ్చగొడుతున్నారు, మీడియా ముందుకు వచ్చి ఎలాంటి రెచ్చిపోయే మాటలు మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. మీరు అన్నట్టుగా గవర్నమెంట్ లో ఉండి కూడా తిరిగి కొట్టించుకుంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎంత రౌడీ రాజకీయం చేస్తున్నారు, ఎంత గూండా రాజకీయం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే రేపొద్దున వాళ్ళు ఓడిపోతారన్న భయంతోనే వాళ్ళు గొడవలు ఆడుతున్నారు. మిగతా ఎక్కడైనా చూడండి, అన్ని చోట్ల ప్రశాంతంగానే ఉన్నారు ఎమ్మెల్యేస్ అందరూ. వాళ్ళందరికీ తెలుసు వారు వన్ సైడ్ అవుతుందన్న విషయం, మా వైఎస్ఆర్ సిపికి తెలుసు, మేము గెలవబోతున్నాం అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. డెఫినెట్ గా నేనేమని కోరుకుంటానంటే వీళ్ళు గ్యారంటీగా రెడీగా ఉన్నారు మాతో గొడవ పడ్డానికి. కోర్టున ఏదైతే ఉందో రిజల్ట్ అన్ని ఏరియాల్లో 144 సెక్షన్ ఇస్తే బెస్ట్ అని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే రెచ్చగొట్టే ధోరణిలోనే ఉంటాయి వాళ్ళ మాటలు. అంత చంద్రబాబు నాయుడు గారు రాయించుకొని కొట్టండి, తరిమి తరిమి కొట్టండి, ఇలా చెప్పండి అని చెప్పేసి అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, మీరు ఆయన వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఎలాగ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు చూడండి, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో వాళ్ళని కొట్టండి, తిట్టండి, చావ కొట్టండి, ఊరు తరిమి కొట్టండి, నరికేస్తాం, చంపేస్తాం ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి విన్నారా అండి? మీరు రెచ్చగొట్టు మాటలు మాట్లాడుతుంది వాళ్ళు. తెలుసు మేము జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అంతా ప్రశాంతంగా ఆయన ఏం చెప్తే మేము అది వింటాం కాబట్టి ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా కూడా మేము సానుకూలంగానే స్పందిస్తాం, మాట మాట్లాడతాం. వాళ్ళు ఏదైనా మాట్లాడితే తిరిగి ఒక మాట సమాధానం చెప్పడానికి మాట్లాడతాం. కానీ ఏ రోజు వైఎస్ఆర్ సిపి వాళ్ళు మాట్లాడకుండా ఏ రోజు మీడియా ముందుకు వచ్చి చంపేస్తాం, రాళ్ళిచ్చుకొని కొట్టేస్తాం, ఊరు వదిలి తరిమి కొట్టేస్తాం, లేకపోతే వీడియోలో రెండు చూపులు చూపించి చెప్పుతో కొడతాం అని చెప్పి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించలేదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఏ నాయకులు ఇలా రెచ్చగొడుతున్నారు, ఏ నాయకులు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు అనేది అందరికీ తెలుసు. అయితే మొత్తంగా మరి రిజల్ట్స్ రోజున, ఎస్ కౌంటింగ్ రోజున ఏం జరగబోతుంది అంటారు? డెఫినెట్ గా మేడం వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళకి ఇది వాడికే తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో చాలా చాలా క్లారిటీ ఉంది ఆయనకి. గతంలో కూడా 2019లో కూడా ఇలాంటి సిచ్యువేషన్. ఈసారి ఏంటంటే హై అంటే మొత్తం జరుగుతున్న స్టేట్స్ అన్నింటిలో కంపేర్ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరగబోతుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు సీఎం అవుతారన్నది చాలా హైపర్ గా ఉన్నటువంటి ఒక విషయం. అందరు జనాలందరూ వెయిట్ చేస్తున్నటువంటి విషయం. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఓడిపోతారని వీళ్ళకి తెలుసు కాబట్టి చాలా ప్రీ ప్లాన్డ్ గా గొడవలు చేస్తారు. నేనైతే మీడియా తరఫున మీ సీవీఆర్ ఛానల్ తరఫు నుంచి ఏం కోరుకుంటుంది కూడా ఏంటంటే ప్లాంట్ గా వీళ్ళు చేస్తారు కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు నరికట్టాలని అంటే కంపల్సరిగా ఒక సెక్షన్ వేస్తే డెఫినెట్ గా ఎవరికి ఇరు వర్గాలకి ఎవరికి ఇబ్బంది లేకుండా, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎస్పెషల్లీ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, అయితే మొత్తంగా ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిందో, అంటే ఒక కుటుంబం మీద ఘటన జరిగిందో, దాన్ని నిజంగానే దానికి రాజకీయ రంగు పులమొద్దు అంటారు, అది నిజంగానే పాత కట్టుల ద్వారా జరిగింది అంటారు. మేడం ఇప్పుడు ఒక విషయం ఏంటంటే రాజకీయ రంగు దిద్దితే ఏమవుతుందంటే అసలు వాళ్ళు నార్మల్ ప్రజలు వెళ్ళి వాళ్ళు కేసు పెట్టుకొని వాళ్ళు సాల్వ్ చేసుకున్నా కూడా ఇష్యూ ఏముండదు, న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పోలీస్ వర్గం చాలా చాలా బాగానే పనిచేస్తుంది, వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. సో నేనేమంటున్నానంటే ఎప్పుడైతే ఈ రంగులు చూస్తారో వీళ్ళు బొమ్మలు అయిపోతారు, ఈ రాజకీయ చదరంగంలో పడిపోయి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది తప్ప
సో ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం అయినా రాజకీయాలు దుద్దుకోవద్దని చెప్పండి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ స్వలాభం కోసం చూస్తారు అది. అందరికి నోటీసులు వచ్చాయి. ఇప్పుడు పుయ్యో మరో ముక్కని వాళ్ళని తీసుకొని వచ్చేసి ఏదో ఏమంటారు ఏదో సానుభూతి ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు ఏం చెప్పమంటే అల్లు అదే చెప్తారు. రాజకీయంగా వృద్ధులకు సామాన్య ప్రజలు ఏం చేస్తారు మేడం చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళకి ఏం మాట్లాడటం ఉంటుంది? వాళ్ళు ఏం మాట్లాడలేరు కదా. వాళ్ళకి దెబ్బలు అయిపోయింది ఎందుకు? వారు ఇంటికి వెళ్ళి ఎలా కొట్టారు, ఏం తీసారు అనేది క్లియర్ గా వీడియోలు వచ్చాయి. అవన్నీ అనవసరంగా ఇష్యూని డైవర్ట్ చేయడం మూలానే ఇంత వరకు వచ్చింది. లేకపోతే ఆ ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయిపోయేది. కూటమి అనండి, ఇంకెవరు డైవర్ట్ చేస్తారు? కూటమి ఇప్పుడు అక్కడ ఎవరన్నా నాయకులు కనిపించారా? వైఎస్ఆర్సీపీ నాయకులు కనిపించారా? ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని చెప్పడానికి లేదు కదా. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఐడెంటిటీ పెంచుకోవడం కోసం చేసినటువంటి ఇష్యూ ఇది. రైట్, ఓకే అండి నాగమల్లేశ్వర్ గారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతిది ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, అసలు ఏం జరిగింది? మరి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే వాళ్ళని వైసీపీ కార్యకర్తలు మాపై దాడి చేశారు, ఈ విధంగా తీవ్రంగా గాయపరిచారు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక పోలీస్ అధికారి రవిశంకర్ అయితే కూడా దీనికి అదేవిధంగా రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు, వీటికి రాజకీయ రంగు పులమొద్దు, పాత కక్షల ద్వారానే ఈ దాడి జరిగింది అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు నిజం ఏంటి? ప్రశాంతంగా ఉండే విశాఖ మహానగరంలో ప్రస్తుతం ఒక అలజడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రశాంతతకు మారుపేరుగా విశాఖ మహానగరం అంటారు. అలాంటి విశాఖ మహానగరంలో జరుగుతున్న దాడులకు మాత్రం చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేట్ కూడా తారస్థాయికి చేరుతుంది. దీనికి ప్రధాన కారణం రీసెంట్ గా జరిగిన ఎన్నికలకు సంబంధించి పోలీసులు ఏదైతే 144 సెక్షన్ పెట్టారో, 144 సెక్షన్ పెట్టినప్పటికీ కూడా డైరెక్ట్ గా ఇళ్ల మీదకి వెళ్లి దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడులు ఏదైతే మర్రిపాలెం కేంద్రంగా ఒక కుటుంబం మీద దాడి జరిగిందో, ఆ దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను కలకలం రేపుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల తర్వాత హింసాకాండ ఏదైతే ఉందో దాని మీద ఎన్నికల కమిషనర్ కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఒక ప్రత్యేక టీముని పెట్టి సిట్ కూడా వేయటం జరిగింది. అయితే ఆ సిట్ కూడా కొన్ని నిజాలు బయట పెట్టడం జరిగింది. ఇది చాలా సీరియస్ గా కొంతమంది వ్యక్తులు కావాలనే దాడి చేశారని రిపోర్ట్ ఇచ్చే నేపథ్యంలో ఇక్కడ విశాఖలో జరిగిన ఏదైతే మర్రిపాలెంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించినటువంటి దాన్ని కూటమి ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన కూటమి తరపునటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు గాని కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులు గాని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేశారనే భావంతో వాళ్ళ మీద దాడి జరిగిందంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి బాధితుల్ని ఏదైతే కూటమి అభ్యర్థిగా ఉన్న ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రావడం, ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసుల వర్షం ఒకలాగా ఉంది. ఇక్కడ కూటమి అభ్యర్థులు గాని కూటమి తరపు సానుభూతి పరులు చెబుతున్న ఏదైతే వర్షం ఉందో అది వేరే విధంగా ఉంది. మరోవైపు అధికార పార్టీ దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తుంది. ఈ పోలీసులు చెబుతున్నది ఏంటంటే ఏదైతే దాడి జరిగిన కుటుంబం ఉందో, దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి, ఏదో పాత కక్షల మనసులో పెట్టుకుని ఈ దాడి చేశారు. ఎన్నికల తర్వాత ఏదైతే పోలింగ్ తర్వాత జరిగింది ఈ దాడి, ఎమ్మెల్సీ రిపోర్ట్ లో కూడా ఎవరో వచ్చి దాడి చేశారని ఫిర్యాదు చేశారు, అక్కడ లిస్ట్ లో కూడా అదే రాసుకున్నారు, కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసినందుకు దాడి చేసినట్టు కూడా ఎమ్మెల్సీలో రాయలేదు అనేది పోలీసుల వర్షంగా ఉంది. పోలీసులో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది కేవలం రాజకీయంగా జరిగింది కాదు, పార్టీల పరంగా జరిగిన దాడి కాదు, రెండు కుటుంబాల మధ్యన జరిగిన దాడిగా పోలీసులు నిర్ధారించేశారు. ఆ తర్వాత కొన్ని మీడియా ఛానల్స్ లో వచ్చిన వార్తా కథనాలకి పోలీస్ కమిషనర్ రవిశంకర్ కూడా సీరియస్ అయ్యారు. ఎందుకు ఈ విధంగా వార్తా కథనాలు టెలికాస్ట్ చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలకి ఆయన నోటీసులు జారీ చేశారు. దీని మీద మీరు మాకు సమాధానం చెప్పండి అంటూ కూడా నోటీసు సారాంశంగా ఉంది. మరోవైపు కూటమి అభ్యర్థిగా ఉన్న విష్ణుకుమార్ రాజుకు సంబంధించి అతను బాధితులను తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇది కావాలనే వైఎస్ఆర్ గోండాలు చేశారు, వైఎస్ఆర్ నాయకులు చేశారంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడిన నేపథ్యంలో ఇది అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు, ఒక పార్టీలో ఉన్నప్పుడు మరొక పార్టీ నేతలను రెచ్చగొట్టే విధంగా చేయటం వల్ల ఘర్షణ వాతావరణం వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని విశాఖ పోలీసులు విష్ణుకుమార్ రాజు మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. విష్ణుకుమార్ రాజు బీజేపీ నాయకుడు కావడం, ఏదైతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో
ఎన్నికల కమిషనర్ కి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడం, ఫిర్యాదులు చేయడం కూడా విష్ణుకుమార్ రాజు చేశాడు. మరోవైపు విష్ణుకుమార్ రాజుకి మద్దతుగా జన సైనికులతో పాటు జనసేన పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాడి చేసి గొడవ చేసిన వాళ్ళని పక్కన పెట్టి మీడియా సంస్థల మీద ఎందుకు మీరు ఇంత కోపంగా ఉన్నారు అనే దాని మీద అయితే కూటమి తరఫున ప్రతినిధులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మీడియా మీద ఏ విధంగా మీరు నోటీసులు జారీ చేస్తారని టీడీపీ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విష్ణుకుమార్ రాజుని మీద ఎఫ్ఐఆర్ వేశారు, కానీ ఎవరైతే బాధితుల మీద దాడి చేశారో అత్యంత కిరాతకంగా విచక్షణ రహితంగా దాడి చేసిన వారి మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా ఈ కూటమికి సంబంధించిన ప్రతినిధులు వాళ్ళ వర్షం తెలియజేస్తున్నారు. అధికార పార్టీ మాత్రం దీన్ని తీవ్రంగా తిప్పికొడుతుంది. కేవలం రాజకీయ రంగు పులుముతున్నారు, ఇక్కడ ఏం జరగలేదు, రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదాన్ని ఈ రాజకీయ వివాదంగా దీన్ని తీసుకొచ్చారని వైసీపీ నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసాకాండకు ఇక్కడ మర్రిపాలెంలో ఒక కుటుంబం మీద జరిగిన దాడికి లింకు పెట్టి కావాలనే తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు అయితే మండిపడుతున్నారు. మరోవైపు కూటమి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించిన నేతలు మాత్రం ఖచ్చితంగా మాకు ఓటేశారని కక్షతోటి దాడి చేయించారు, వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక నాగమల్లేశ్వర్ గారు ఇప్పటి వరకు కూడా మా ప్రతినిధి చెప్పిన సమాచారం అయితే విన్నారు, మరి ఆయన సమాచారంతో మీరు ఏకీవిస్తారా? ఇంకా ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి ఈ సంఘటనకు సంబంధించి? 100% ఏకీభవిస్తానండి, నేను కూడా చెప్పింది అదే. వాళ్ళు వెళ్ళి కేసు పెట్టినప్పుడు కూడా ఇలా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా జరిగిందని తెలిసి ఉంటే ముందే పడతారు కదా వాళ్ళు. వాళ్ళు మాకు మా మీద వచ్చి ఎవరు దాడి చేశారని మాత్రమే వాళ్ళు ఏదైతే కేసు పెట్టారో అందులో ఉన్నటువంటి మ్యాటర్. సో దాన్ని వీళ్ళు కావాలని ఆ రంగం అద్దేసి వాళ్ళకి లేనిపోని అని చెప్పేసి ఓపెన్ గా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. నేనైతే నిజంగా పోలీస్ వర్గాలు ఇక్కడికి ఉన్నంత వరకు ప్రశాంతంగానే వర్క్ చేస్తున్నారు, వాళ్ళని బ్లేమ్ చేసేది ఏమీ లేదు. వాళ్ళకంటూ ఒక ఏమంటారు స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ స్వేచ్ఛ ఇవ్వకుండా అరే తోరేం చేయట్లేదు ఇలా ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడి ప్రెస్ మీట్లు పెడితే అది ఎప్పటికీ అవ్వదు కదా. ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో. అంటే నేనేమంటానంటే ఇది చిన్న రాజకీయాలు లాగా కనిపిస్తాయండి, ఎందుకంటే ఒక ఎథిక్స్, ఒక వాల్యూస్ ఉండాలి రాజకీయాలుగా. ప్రతి చిన్న దాన్ని తీసుకొచ్చి రాజకీయాలకు అద్దేసి ఇది వైఎస్ఆర్సిపి, ఇది గుండా ఇజం, ఇది రౌడీజం, ఈ మాటలు కామన్ అయిపోయాయి. చేస్తుంది తెలియకుండా కనిపించకుండా చేస్తుంది రౌడీ రాజకీయాలు, గుండా రాజకీయాలు చేస్తుంది ఈ కూటమి. సో కూటమి వాళ్ళకి ముందే ముందు ఈ ఎవరైతే ఉన్నారు విష్ణుకుమార్ రాజు గారు నార్త్ లో ఓడిపోతారన్న విషయం అందరికి క్లారిటీ ఉంది. ఇక్కడ కేకే రాజు గారు వైఎస్ఆర్సిపి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, డెఫినెట్ గా ఆయన విన్ అవుతారు, ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత జరిగినటువంటి గొడవ ఇది, ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్ రోజు జరిగిన విషయం కాదు. సో ఎలక్షన్ జరిగిన తర్వాత రెండు రోజుల తర్వాత జరిగినటువంటి విషయం ఇది. జరిగింది దీనికి రాజకీయ రంగు పులమొద్దు, ఏ విషయానికి రాజకీయంగా అద్దాల్సిన అవసరం లేదు. అంటే మాత్రం దానికి సంబంధించిన ఏదైతే రిజల్ట్ ఉందో, ఇప్పుడు ఏ ఛానల్స్ కి ఎలా వచ్చాయో, వ్యక్తులకి ఎలాగా నోటీసులు వచ్చాయో, డెఫినెట్ గా ఇదే అందరికి వర్తిస్తుందని నేను తెలియజేస్తాను. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి నాగమల్లేశ్వరి గారు డ్రైవ్ లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచినందుకు. ఇక మొత్తంగా చూసుకుంటే విశాఖపట్నం మర్రిపాలెంలో కూడా ఒక ఘటన అయితే జరిగింది, ఒక కుటుంబంపై అయితే దాడి చేయడం జరిగింది. అయితే ఆ దాడిలో కూడా కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఇక ఈ దాడికి కారకులు వైసీపీ కార్యకర్తలే అంటూ కూడా మరి వారు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇక పోలీసుల వైఖరి చూస్తే మాత్రం దానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు, దీనికి రాజకీయ రంగు పులమొద్దు అంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్, కీప్ వాచింగ్ సీవీఆర్ న్యూస్.